వెల్కమ్ టు ఉషాస్ గార్డెన్ అండి. పొద్దున్నే పూలు కోయడానికి వచ్చాం పూజ కోసం. యాక్చువల్లీ మన గార్డెన్ లోనే మనం ఇన్ని పూలు కోస్తుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. ఇక్కడ చూడండి, రోజెస్, రెడ్ రోజెస్, ఇంకోటి ఉంది కదా బ్యూటిఫుల్, వాళ్ళు మా దేవుడికి బోల్డ్ పూలు వస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఉన్నాయి చామంతులు అండ్ పింకిష్ రెడ్ హైబిస్కస్. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్, అక్కడ బీస్ కూడా ఉన్నాయి. కొంచెం జూమ్ చేసి చూపిస్తే ఈకోసిస్టమ్. వర్షానికి పడిపోయి అక్కడ ఎల్లో కలర్, ఎల్లో ఆరెంజ్ పీచ్ కలర్ హైబిస్కస్ ఫ్లవర్స్. అండ్ ఇటువైపు వస్తే దర్ ఇస్ ఎల్లో కలర్ హైబిస్కస్. ఇంకోటి ఉంది పింక్ పింక్ హైబిస్కస్. పింక్ వెరైటీ ఇన్ దిస్ దిస్ ఫుల్ అన్నమాట. ఇక్కడ చిన్న పూలతో సహా చెమేలి ఉన్నాయి, చెమేలి, ఇవి గన్నేరు పూలు, కల్వేరు పూలు. ఇంకా ఇటు వద్దాము, ఆల్మోస్ట్ కొంచెం లైట్ పింక్ హైబిస్కస్ ఉన్నాయి ఇక్కడ. అయ్యో ఇంకొన్ని గన్నేరు పూలు ఉన్నాయి. దిస్ ఇస్ రాణి పింక్ గన్నేరు పూలు. ఇక్కడ చూస్తే బేబీ పింక్, బేబీ పింక్ పింక్ పన్నీర్ రోజ్. యా పన్నీర్ రోజ్ బ్యూటిఫుల్. ఇంకా ఇంకా చాలా గన్నేరు పూలు ఉన్నాయి. కరివేరు పూలు, పైన ముద్ద గన్నేరు ఉన్నాయి. పోయి ఇది స్మెల్ ఉండదు, ఇది స్మెల్ ఉండదు, కానీ ఇది చాలా స్మెల్ ఉంటుంది. దేవుడి గదిలో పెడితే భలే మంచి స్మెల్ వస్తుంది, రోజు లాగా ఉంటుంది. కొట్టి వాళ్ళకి అందం అండి, వాళ్ళకి కొంచెం ఇలాంటి ఫీల్ చేయాల్సి వస్తుంది. సో ఇవాళ మా దేవుడి బోల్డ్ అని పూలు వచ్చాయి. మీరు కూడా ఇలాంటి బోల్డ్ పూలు మీ దేవుడికి పెట్టాలనుకుంటే ఆర్ మీ గార్డెన్లో పెంచుకోవాలనుకుంటే కీప్ వాచింగ్ ఉషాస్ టెరెస్ గార్డెన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ ఒక గులాబీ పువ్వు ఉంది, అది కూడా చూపిద్దాం మనం. ఆహా బ్యూటిఫుల్ రోజ్ చూడండి, బ్యూటిఫుల్ రోజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి మా మొత్తం బాస్కెట్ ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ బాస్కెట్, ఫ్లవర్ బాస్కెట్. కీప్ వాచింగ్ ఉషాస్ టెరెస్ గార్డెన్.